you welcome back to my channel how are you all i'm good and recently i have visited this guru vayarupan temple uh, which is also known as mcema temple it is situated near to uh, tirumalgiri so let's get uh, this uh, vlog started and the temple is really beautiful getting into the story lord krishna at guruvayur a city located in tiruchur district in Kerala. In Kerala is worshipped as Lord Guru Vayappan. The name of the deity means the Lord Appan of Guru and Vayu. The deity of Lord Krishna in this temple is said to forgive all sins and grant liberation to his devotees. According to the legend, this deity is over 5000 years old. The idol is made of stone called Patala Anjanam or Black Bismuth and is in the standing pose with four arms carrying the Senau Kaunch the chakra. The Gada and Padma. Guruvayavar is also hailed as Bhuloka Sri Vaikuntam, where the Lord reveals himself to his devotees in the same majestic form in which he welcomes them to the Vaikunta, his celestial abode. According to Narada Purana, the deity was originally worshipped by Lord Brahma and given to Vasudeva. Krishna's father, eventually the deity was worshipped by Lord Krishna himself in Dwaraka. Lord Krishna later gave the deity to Uddhava to help relieve his feelings of separation when Lord Krishna was preparing to leave this world. As a sea beacon to submerge the city of Dwaraka, the deity was transported to Guru Brihaspati and vayu the air god to the present location guru and vayu were interested to find a suitable holy place for the deity they came to kerala under the discretion of lord parashuram who led them to a lake full of lotuses the present temple tank called rudra Thirtha that found lord shiva meditating at the lake at which he had previously enlightened the ప్రాక్టీసెస్ డైటీ వాజ్ ఇన్స్టాల్డ్ దేర్ అండ్ కాల్డ్ గురు వరయప్పన్ ఆర్ ద రాడ్ ఆఫ్ గురు అండ్ వాయు దాట్స్ ద స్టోరీ అబౌట్ దిస్ టెంపుల్ అండి సో టెంపుల్ ఎంట్రీ అవడంతో మనకైతే ఇలా ఉంటుంది అండ్ అక్కడైతే ప్లాంట్స్ లాన్ గార్డెన్ అయితే చాలా బాగుంది అండ్ మనకి కృష్ణుడు బ్లాక్ కలర్ స్టోన్ ఉంటుంది కదా సో అక్కడైతే ఉంటుంది అండ్ నాలుగు చేతులు ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా మిగతావన్నీ కూడా ఉన్నాయి లైక్ హనుమంతుడు అండ్ అమ్మవార్లు రాధాకృష్ణుడు సత్యనారాయణ స్వామి సీతారాముడు అండ్ వినాయకుడు అండ్ శివ పార్వతులు కూడా ఉంటారు అండ్ ఇది వచ్చేటప్పటికి కృష్ణుడి ఐడాల్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు చేతులు అయితే ఉంటాయి శంఖం గద పద్మము హస్తం ఇవైతే ఉంటాయన్నమాట అలా అండ్ ఇవన్నీ కూడా అంటే అమ్మవారు దుర్గామాత లక్ష్మీమాత అలా అమ్మవార్లు కూడా ఉంటాయండి లోపల అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట ఎందుకంటే మన హైదరాబాద్లో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉందని నాకు తెలియదు తెలియడంతోనే నేనైతే విజిట్ చేశాను అండ్ ఇంకా మొత్తం చుట్టుపక్కల అంతా ఫుల్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఎండ్ ఎక్కువ ఉండే అంటే టెన్ ఆ టైంకి అంటే మనకి ఇప్పుడు సమ్మర్ కదా కాకపోతే ఈవినింగ్ వెళ్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అంటే మనం చాలా మంచిగా కూర్చోవచ్చు కూడా అండ్ ఇక్కడ శివుడిది కూడా అంటే సెపరేట్గా లాగా అయితే ఉంది ఇక్కడైతే శివయ్య ఐడల్ ఇలా ఉందనమాట అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి శివయ్యది ఇలా విత్ నంది లింగం అయితే ఉందండి ఈ ప్లేస్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది సో నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ కూర్చొని మంచిగా మృత్యంజయ మంత్రం అయితే చదువుకొని వచ్చాను అండ్ అలాగే హనుమంతుడు కూడా ఉందండి సో ఇలా హనుమంతుడి అయితే ఇంకా సెపరేట్ పక్కన వేరే సైడ్ అంటే త్రీ ఫోర్ సైడ్స్ ఫోర్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి హనుమంతుడిది అండ్ ఇలా కేవ్ పైన ఇలా చెక్కినట్టుగా అయితే ఉంది ఇక్కడ పక్కన మనకి హనుమాన్ చాలీసా కూడా రాసి ఉంటుందండి అండ్ నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది టెంపుల్ ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు ఉంటాయి దుర్గమాత ఉంటుంది కదా సో అలా అలా ఫోర్ సైడ్స్ అయితే మనకి టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఒక వైపు ఏంటంటే హనుమంతుడు అమ్మవారు మిడిల్తో కృష్ణుడిది అండ్ ఇంకొక సైడ్ ఏమో శివుడిది అలా అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి అమ్మవారి టెంపుల్ ఎంట్రీ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ సీజన్ కదా అండి సో ఇలా ఫ్లవర్స్ అయితే బ్లూమింగ్లో చాలా కలర్ఫుల్గా అయితే నాకైతే చాలా సూపర్గా అనిపించింది అంటే ఐ వాజ్ రియలీ క్లోజ్ టు నేచర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అది అనమాట టెంపుల్ ఇది తిరుమలగిరిలో ఉంది నేను లొకేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం అండి టేక్ కేర్ ఆఫ్ యూ బాయ్ బాయ్